వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బాలాజీరావుపేటలోని భవిత సెంటర్ నందు హ్యాపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు హెల్త్ చెకప్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బయట సెంటర్కు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని, వాటిని సమకూర్చి ఒక మోడల్ సెంటర్గా తెనాలని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, హ్యాపీ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ అరుణ్ తేజ్, రెడ్ క్రాస్ సభ్యురాలు ఎం భానుమతి, భవిత సెంటర్ సిబ్బంది సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ భవిత సెంటర్లో ఒక హెల్త్ చెకప్ లాగా అనీమియా ఇవన్నీ చూడడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టాము ఈరోజు. అండ్ ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ మన ఎలిమెంటరీ స్కూల్స్ కానీ తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో ఏదైతే ఉందో అక్కడ ఒక అనీమియా చెకప్, ఇంకా రెస్పిరేటరీ చెకప్, హెల్త్ చెకప్ పెడుతున్నాం. ప్రతి వారం అట్లీస్ట్ 2-3 స్కూల్స్ మేము చేస్తాము. అలాగే ఒక ప్రోగ్రామ్ పెట్టాము, కానీ ఈరోజు వరల్డ్ డిసబిలిటీ డే కాబట్టి ఇక్కడ భవిత సెంటర్కి వచ్చాము. ఇక్కడ నేను చూశాను చాలా బాగుంది, కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కావాలి. ఇక్కడ మన మస్కిటోస్ కోసం ఒక నెట్ కావాలి, ఇంకా బయట కొంచెం పెచ్చి మొక్కలు అది క్లియర్ అవ్వాలి. కాబట్టి నేను కూడా మన మున్సిపల్ కమిషనర్తో ఇంకా ఎవరైనా డోనర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వీ విల్ ఇంప్రూవ్ దిస్ సెంటర్, వీల్ ట్రై టు మేక్ ఇట్ ఒక మోడల్ సెంటర్ లాగా. చాలా చోట్ల చాలామంది పిల్లలు ఎనీమియా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఛాతీ, గొంతు, చెవి, ముక్కు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటినీ మనం మొక్కై వంచింది మానే వంగుతుంది అంటారు కదా, అలాగే అర్లీ స్టేజెస్లో బెటర్ సేఫ్ దాన్ సారీ అనే ప్రిన్సిపల్తో అర్లీ స్టేజెస్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్నైనా మనం ఐడెంటిఫై చేయటము, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేయటము చేసి వాళ్ళకి కరెక్ట్ ప్రాపర్ వేలో మనం చేయందించగలిగితే వీళ్ళు వండర్స్ చేయగలుగుతారండి. దీస్ ఆర్ ఆల్ వండర్ చిల్డ్రన్. సో మా స్టార్టింగ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ఇది మన మండల్ మొత్తం కంటిన్యూ చేయాలని, ప్రతి స్కూల్ అండ్ ప్రతి ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎవ్రీథింగ్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇందులో, దానికి ఇది తొలి అడుగు. దీనిలో భాగంగా పిల్లలు ఆటిజం పిల్లలు, సిపియు పిల్లలు, బ్లైండ్ పిల్లలు, అదేవిధంగా నడవలేనటువంటి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా మన హ్యాపీ హాస్పిటల్స్ వారి యొక్క ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్, ENT అంటే ఇయరు, నోసు, తంగు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డోనర్స్ కొంతమంది ట్రైసైకిల్స్, వాకర్స్ వాటిని కూడా ఇవ్వడం జరిగింది. మేడం గారు దీనికి ముఖ్య అతిథిగా చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు. మరి ఈ పిల్లలందరినీ కూడా నేను ఇప్పటికే పెన్షన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ ఒక టీచరు ఎంఆర్ సునీత గారు టీచర్గా పనిచేస్తున్నారు ఇక్కడ, అదేవిధంగా ఒక ఆయా కూడా పనిచేయడం జరుగుతుంది. ఫిజియోథెరపీ కూడా వారానికి. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో 9 లక్షలతో ఆధునీకరించిన హిందూ శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహాన్ని ఎమ్మెల్యే అనపతిని శివకుమార్ ఆవిష్కరించారు. గ్రామంలో MPGF నిధులు 6 లక్షలు మరియు GPGF నిధులు 3 లక్షలు, మొత్తం 9 లక్షల నిధులతో ఈ హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేయగా శనివారం ఎమ్మెల్యే అనపతిని శివకుమార్ అందులో ఏర్పాటు చేసిన శివుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటికల్లో కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే 9 లక్షలతో దీనిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో MPP చెన్నబోయిన శ్రీనివాసరావు, MPTC చెన్నయ్య, MPDO విజయలక్ష్మణ్, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే హిందూ బదైలు గ్రామ శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన వాటికని ఈ గ్రామ ప్రజల కోరిక మీదకు గ్రామంలో MPTCగా ఉన్న సోదరుడు చిన్నయ్య, అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ అందరూ కలిసి కోరిన పిమ్మట ఈ హిందూ బదైలు గ్రౌండ్కి సంబంధించి సుమారు 9 లక్షల రూపాయలతో ఈరోజు చుట్టూ ప్రహరీ గోడ కట్టి, అలాగే శివుడి విగ్రహాన్ని
అక్కడ ఏర్పాటు చేయటం మరి ముఖ్యంగా శ్మశాన వాటికలు ఆక్రమణ కూడా జరుగుతా ఉంది ఇప్పుడు శ్మశాన వాటికలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ప్రజల మీదకి ఈ రోజు వచ్చింది అందుకే ఇక్కడ ఉన్న ఈ శ్మశాన వాటికి కూడా ఆ ఉద్దేశంతోనే దీని ఆక్రమణకు గురి కాకుండా ఉండాలని ఈ ప్రాంత ప్రజలు ఈ గ్రామ ప్రజల అవసరాలకి ఏదైతే దాన సంస్కారాల సంబంధించి అలాగే వీటి సంబంధించి అందుకే చుట్టూ ప్రైరే వార్డ్ని ఏర్పాటు చేసి శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి చేసే దాంతో భాగంగా శ్మశాన వాటికల్లో చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని శ్మశాన వాటికలో తీసుకురావాలన్న ఉద్దేశంతోనే 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ శ్మశాన వాటికని ఒక మంచి లెవలింగ్ చేసి చుట్టూ ప్రారే గోడ కట్టి శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయటం దాంతో మరి ఈరోజు సోదరుడు ధర్మరాజు చెన్నకేశవులు ఇక్కడ ఎంపీటీసీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కూడా గ్రామాన్ని ఎక్కడ కూడా సింగిల్ ఎన్పి ఆశించకుండా మరి గ్రామాన్ని అంతా కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని నా ఊరికి నాకు మంచి చేయండి అని చెప్పి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మా దగ్గర కానీ వచ్చి ఇక్కడ గ్రామ పెద్దలందరితో కూడా ఏకమై మరి ఇక్కడ బరీల గ్రౌండ్ జనరల్ ఫండ్ 1 లక్ష మండల ప్రజా పరిషత్ నుంచి కూడా 1.5 లక్షల రూపాయల శాంక్షన్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని ఈ తెనాలి మండలంలోనే అన్ని బరీల గ్రౌండ్లో కూడా మన సోమసుందరపాలెం బరీల గ్రౌండ్ చాలా మంచిగా చేశారు ఇదే కాకుండా ఇంకా రోడ్లు కూడా 4-5 రోడ్లు వేశారు ఇదే గ్రామానికి సంబంధించి కూడా శాసనసభ్యులు శివకుమార్ గారి నేతృత్వంలో నిజంగా ఒక కమ్యూనిటీ హాల్కి బీసీ గౌడాస్కి సంబంధించి కూడా ఒక కమిటీ హాల్కి 10 లక్షల రూపాయలు సార్ గ్రాంట్లు ఇవ్వడం వాలంటీర్లకి అలాగే ఈ వాలంటీర్ స్టాఫ్కి అలాగే ఈరోజు హిందూ శ్మశాన వాటిక డెవలపింగ్కి 6 లక్షలు ఎంపీపీ గ్రాంట్లు అన్న శివకుమార్ గారు గ్రాంట్ చేసి అలాగే ఈ శివుని బొమ్మకి ఓపెనింగ్ వచ్చిన అన్నా శివకుమార్ గారికి అలాగే గ్రామ ప్రజలకి అందరికీ నా నమస్కారం వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత పారాయణం దోహదపడుతుందని విద్యార్థులందరూ గీత పారాయణం అలవర్చుకోవాలని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అన్నారు బుర్రిపాలెం రోడ్లోని వివేక సెంట్రల్ స్కూల్ నందు గీత జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ గీత జయంతి యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు గీత జయంతి అంటే హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు అని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున దీనిని జరుపుకుంటామని తెలిపారు సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేద వేదాంత యోగ విశేషాలు ఉన్నాయని ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గంలో నడిపిస్తుందని అన్నారు విద్యార్థి దశ నుండే అందరూ గీత పఠనం అలవర్చుకోవాలని డాక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు భగవద్గీత అనే పేరుతో చక్కగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏవైతే కోల చేశాడో ఏ వివరాలు చెప్పాడో ఏ మంచి మాటలు వివరించాడో వాటన్నింటినీ కూడా చక్కగా పుస్తక రూపంలోకి శ్లోకాల రూపంలో రాసేశాడు దాని పేరే భగవద్గీత ఇలా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ రోజున అంటే ఏకాదశి రోజున శుక్లపక్షం రోజున అలాగే ఏ మాసం రోజున మార్గశిర మాసం రోజున ఈ మాట చెప్పడం జరిగింది భగవద్గీత రూపంలో ఈ మంచి మాటలు చెప్పడం జరిగింది ఎందుకు అనుకున్నారు అట్లా అంటే ఈ భగవద్గీత చెప్పేటప్పుడు ఆ మాటలన్నీ కూడా అర్జునుడి పేరు మాత్రమే అర్జునుడు చెప్తున్నాడనే పేరు మాత్రమే కానీ చెప్పింది మాత్రం మనందరికీ మానవులందరికీ ఈ విశ్వంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి జీవితాన్ని ఎలా గడపాలి ఎలా ఉన్నతంగా గడపాలి ఇతరులకి అసౌకర్యం లేకుండా ఇతరులకు ఇబ్బంది లేకుండా తన ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలి అనేటువంటి విషయాన్ని చక్కగా స్పష్టంగా చూడటం జరిగింది స్థానిక బుర్రిపాలెం రోడ్లోని భాష్యం హై స్కూల్ నందు విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు పాఠశాల నందు విద్యార్థులకు నిర్వహించిన ఎస్ఏఐ పర్ఫార్మెన్స్ టెస్ట్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ మరియు బెస్ట్ ఇంప్రూవ్మెంట్ వంటి వివిధ రకాల పోటీలు నిర్వహించగా వాటిలో ప్రతిభ కనబర్చిన 82 మంది విద్యార్థులకు శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బహుమతులను ప్రదానం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులచే ఈ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాము జోనల్ అధికారి హృదయరాజ్ వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ ప్రైమరీ హెచ్ఎం ఓగర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు స్థానిక భాష్యం పాఠశాల నందు ప్రైడ్ డిస్ట్రిబ్యూషన్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది ప్రైడ్ డిస్ట్రిబ్యూషన్ డే అంటే
విద్యార్థులకి చదువుతో పాటు అన్ని రకాల ఆట పోటీలు మరియు సెమినార్స్ కండక్ట్ చేసి అందులో గెలుపొందినటువంటి సో విద్యార్థులకు మా పేరెంట్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల చేత బహుమతి ప్రదానం గావించడం జరిగింది సో విద్యార్థులకు ఒక చదువే కాకుండా చదువుతో పాటు క్రమశిక్షణ మరియు అన్ని విషయాల్లో సో ముందుకు వెళ్ళే విధంగా మా భాష్యం విద్యా సంస్థల యొక్క ప్లానింగ్ అనేది ఉంటుంది బాలాజీరావుపేటలోని గంటా హనుమయ్య సత్రంలో ఏర్పాటు చేసిన బీఎల్ఓ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పరిశీలించారు ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది వంటి వివరాలను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఓటు నమోదు మార్పులు చేర్పులు వంటి విషయాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు ఇప్పుడు ఒక చిన్న విరామం.